నమస్తే వంట హెల్ప్ లైన్ కి స్వాగతం. ఈరోజు కూడా హెల్ప్ లైన్ లో కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రశ్నలు తీసుకున్నాం. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో మన చిన్నపిల్లల్లో చాలా తరచుగా వింటున్న ఒక సమస్య ఆటిజం. ఈ ఆటిజం అనేది ఇప్పటికీ మన దేశంలో ఇంకా చాలా మందికి తెలియని ఒక డిసీజ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలామంది పిల్లల్లో అసలు ఇది ఉందని తెలుసుకోవటమే లేట్ అవటంతో వాళ్ళకి అందాల్సిన సహాయం కూడా లేట్ అవుతూ ఉండటం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అనేకం. సో ప్రధానంగా ఈరోజు మనం పిల్లల్లో ఆటిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా ప్రశ్నలు కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, రవికుమార్ గారు సైకాలజిస్ట్. సో రవికుమార్ గారు, ఒకటి ఆటిజం అనేది చాలా ఎక్కువ కనబడుతూ ఉంది ఈ మధ్యకాలంలో, లేదా ఒకప్పుడు మనకు అర్థమయ్యేది కాదా, ఉండి తెలిసేది కాదా, ఇప్పుడు పెరిగిందా? అప్పుడు కుటుంబ వ్యవస్థలో డిఫరెంట్గా ఉండేదమ్మా. అది ఎక్కువ అమెరికా వీటిలలో మనం ఎక్కువగా కనపడుతూ ఉండేది. అక్కడ దాని తగ్గట్టు కొన్ని రీసెర్చ్లు ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది ఏంటంటే, మన ఫ్యామిలీస్ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కింద మారటం చేయటం వల్ల కూపు అది వచ్చినప్పుడు మేసిక్ పిల్లవాళ్ళలో వచ్చేది వరకు ఏంటంటే 12 ఏళ్ల పిల్లల లోపల ఐడెంటిఫై చేయొచ్చు, 6 నుంచి 12 ఏళ్ల పిల్లల్లో అని. ఇవాళ రేపు అడల్ట్ స్టేజ్లో కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు కమ్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ప్రాపర్ ప్రికాషన్స్ ఎప్పుడైతే మనం చిన్నప్పుడు తీసుకోలేకపోతున్నామో పెద్ద తర్వాత కూడా వస్తున్నాయి. ఇవి చాలా మటుకు ఎంత మటుకు తయారైపోతున్నాయంటే, ఈ వంట చాలా మటుకు ఏదైనా ఒంటరితనంగా ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తే ఒక మాట్లాడుతున్నప్పుడు మాట్లాడ తరబడి తల్లి మీరు కొట్టుకుంటున్నా కానీ మనం ఏం చేస్తుందంటే, వాడు ఏదో తెలివి తక్కువ, పుట్టడంలోనే ఏదో లోపం ఉంది, చేసింది అదే అని చెప్పి అంటున్నారే కానీ వాళ్ళు ఇచ్చే ఎఫెక్షన్స్ కానీ వాళ్ళు మాట్లాడే తీరులో కానీ వాళ్ళకి నేర్పించారు. ఇప్పుడు దీని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుందమ్మా మన దగ్గర. రీసెంట్గా బాంబేలో కూడా కొన్ని జరిగినాయి కాన్ఫరెన్సెస్. ఇవన్నీ జరిగినప్పుడు కూడా వాట్ ఆర్ ది థింగ్స్ ఏదేంటంటే, మనం ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలో కావాల్సినటువంటి భార్యాభర్తల మధ్యలో కానీ పిల్లల పట్ల చేసుకోవాల్సింది ఏదైనా మార్పు దీనికి. ఎంతసేపటికి తలనొప్పి అనగానే మనం తెలిసిపోయింది కదా అని తక్కువ ఏం చేయటం, పిల్లవాడు ఏదైనా కొంచెం కళ్ళలో పెట్టి కళ్ళతో పెట్టుకుని మాట్లాడలేకపోతున్నాం భయపడుతున్నప్పుడు, వీడు ఎప్పుడు పిరికివాడు, నీ నాన్న బుద్ధులు వచ్చేసాయి, అమ్మ బుద్ధులు వచ్చేసాయి అని ఒకళ్ళు వాళ్ళ మధ్య ఇవి పెట్టుకుంటూ ఇవన్నీ చేయటంతో ఏమైపోతుందంటే, పిల్లవాడు యొక్క భవిష్యత్తుని మనం నిరోధించగా మనం దాన్ని కనుక్కోవటంలోనే విఫలమవుతాం. కనుక్కోవటంలో విఫలమవుతున్నాం కాబట్టి నేచురల్ గా హెల్ప్ చేయటం తగ్గిపోతుంది. దీంట్లో కూడా ఈ స్పీచ్ థెరపీలో కూడా ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. మనం ఎంతసేపటికి ఇది చోటి వాళ్ళకే కావాలి, అసలు మాట మూగ వాళ్ళకి ఇదే చేసినప్పుడు పిల్లవాడు ఆలస్యంగా మాటలు వస్తున్నాయి, ఇటువంటి వాటిలలో మనం ఎక్కువగా తీసుకుని చేయటం వల్ల సమస్య దీన్ని జటిలంగా మార్చుకుంటున్నాం. కానీ దీంట్లో పరిష్కారాలు చక్కగా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ రీసెంట్గా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ దాంట్లో కొన్ని జరిగిన సంఘటనలు కూడా పెద్ద వయసులో కూడా కొన్ని మన దగ్గర ఎక్కువగా కనపడుతున్నాయి. కమ్ బ్యాక్ అండి పరిష్కారాలకు సంబంధించి. ముఖ్యంగా పిల్లలకు హెల్ప్ దొరకకపోవడం, ఎలా హెల్ప్ దొరికే ప్లేసెస్ ఏంటివి కూడా మాట్లాడుకుందాం. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. చెప్పండి అమ్మా. వినపడట్లేదు తల్లి, వినిపించట్లేదమ్మ. హలో నమస్తే చెప్పండి. ఓకే అర్థం కావట్లేదండి మీరే ఓకేనండి. భార్య పైన కోపంతో చేయి చేసుకున్నాడు, ఆమె పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందని చెప్పారు. అంతలోనే వాళ్ళకు కూడా కోపం వచ్చేసి 498 పెట్టారు. పాపం ఆమె తీసుకెళ్ళిపోయారు. పాప బాబు ఉన్నాడని చెప్తున్నారు. ఒకటండి,
ఆ కొట్టడం అంటే ఒకసారి ఏదో డైలీ వేర్ అండ్ టేర్ ఆఫ్ లైఫ్ లో అప్పుడప్పుడు కొంచెం కొట్టినా కూడా తప్పు కాదని సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. అది ఎప్పుడంటే ఏదైనా ఒక చిన్న రీజన్ ఉండి క్షణికోవేశానికి లోనే కొట్టడం, రోజు కొట్టమని కాదనమాట. ఆ ఒక్కసారి ఏదో ఒక చెంపదుబ్బ వేసినంత మాత్రం వాళ్ళు ఏం కేసు పెట్టే అవకాశం లేదండి. మీ దగ్గర నుంచి ఏదో తీవ్రమైన హింస ఉంటుంది, తీవ్రమైన మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఎనీహౌ ఆ కోర్టులోనూ మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడే వెళ్ళి మీరు పొరపాటు అయిపోయింది క్షమించమని చెప్పేసి ఒప్పుకుంటే తప్పులేదు, ఇక వీటి బాగా చూసుకుంటానని చెప్పేసి అండర్టేకింగ్ ఇచ్చుకొని తిరిగి ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉండింది. ఎనీహౌ ఇప్పుడు వాళ్ళు 498 వేశారు కాబట్టి మీకు మళ్ళీ ఒక ఆప్షన్ వస్తుంది, దాంట్లో కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. 498 కేసెస్ హీరింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ అపీరెన్స్ లోనే పంపిస్తున్నారండి మీడియేషన్ సెంటర్ కి. అక్కడ మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకొని ఇక మీరు బాగా చూసుకుంటానని చెప్పేసి కేసు విడ్రా చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఇంకా లేకుంటే కేసు మీరు తప్పకుండా ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంకా బాబు గురించి అని అంటున్నారు, బాబు చిన్న చంటి పిల్లవాడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది, తల్లి దగ్గరే ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు. కాకుంటే చట్ట ప్రకారం చెప్పాలంటే మీకు అప్పుడప్పుడు బాబును చూసేటటువంటి విజిటేషన్ రైట్స్ మాత్రం వస్తాయండి. ఆ రకంగా మీరు ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంటుందండి. రైట్, ఎలాగో తప్పు జరిగిందని భావిస్తున్నారు కనుక ఒకటి మీరు తెచ్చుకోవడానికి మాటలు చెప్పడం కాదు, నిజంగానే మీరు అలా ఉండగలరా లేదా ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి కొట్టిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కొడితే మళ్ళీ వెళ్ళిపోతే ఎప్పటికీ రాదు. పైగా మీ మీద ఒకసారి కేసు రాజీ పడి విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళా కేసు పెడితే మీకు శిక్ష కూడా చాలా కఠినంగా పడే అవకాశం ఉంది. అంటే రిపీట్ అఫెండర్ కింద మారిపోతారు మీరు మళ్ళీ. సో కాబట్టి మీరు రాతపూర్వకంగా ఒప్పుకోండి, సో దట్ దానివల్ల మీకు ఒక కాన్షియస్నెస్ కూడా ఉంటుంది, ఇంకెప్పుడు కొట్టను ఇటువంటివి చేయను అని. అమ్మాయి పిచ్చి పిచ్చిగా చేసింది అని అంటున్నారు, మీకు పిచ్చి పిచ్చిగా అనిపించింది, అమ్మాయికి అనిపించకపోవచ్చు, బట్ అమ్మాయి మిమ్మల్ని కొట్టలేదు. ఫిజికల్ వైలెన్స్ అనేది తప్పండి. ఎవరైనా ఒకవేళ మీరు పిచ్చి పిచ్చిగా చేస్తే అమ్మాయి మిమ్మల్ని కొడితే మీరు సహిస్తారా, ఆలోచించుకోవాలి మనం. సో పురుషుల హక్కు కాదు కొట్టడం. మీరు మీ కాపురం నిలబడాలి అంటే, మీ బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలంటే మీరు ఈ విషయాన్ని ఒప్పుకోండి. వీలైతే రాతపూర్వకంగా ఒప్పుకుని అమ్మాయిని తెచ్చుకోండి, సో దట్ మీరు కూడా రిటర్న్కి ఒకసారి కమిట్ అయితే మీకు కూడా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, ఇలా చేయకూడదు మళ్ళీ చేస్తే సమస్య అవుతుందని. సో ఆ పని చేయండి. అది ఇదంతా కూడా ఆమె ఒప్పుకుంటే, నిజంగా మీరు ఒకసారి కొడితే ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుంది, లేదా మీరు కొడుతూ ఉంటే అమ్మాయి ఒప్పుకునే అవకాశం కూడా ఉండదు. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో 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 చెప్పండి. కాల్ సరిగా లేదమ్మా, వినిపించట్లేదు అసలు. చెప్పండి. హలో చెప్పండి. చాలా హెరాస్ చేస్తే మా ఇంట్లో విషయం చెప్పడం వల్ల మేము ఇంటి తీసుకొచ్చేసారు. పెద్ద మనిషి దగ్గర పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకున్న తర్వాత ఏమైందంటే మా పెద్ద మనుషులు మా ఫాదర్ వెళ్ళారంటే ఎంతసేపు నా ప్రాబ్లం ఏంటనేది కాకుండా జరిగిందో జరిగిపోయింది, ఆ అమ్మాయిని పంపించద్దాం అని ఆలోచిస్తారు. ఇన్ఫాక్ట్ మేము కూడా వెళ్ళిపోయాలని అనుకుంటున్నాం, కానీ ఏంటంటే మా ఫాదర్ కూడా వాళ్ళు హెరాస్ చేస్తున్న విషయం అంతా పక్కన పెట్టేసి పాపను పంపించేద్దాం అని జరుగుతుంది. మాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. వెళ్తే వాళ్ళు చాలా క్లిష్టంగా ప్రిపేర్ చేస్తున్నారు. మా హస్బెండ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఏఐటీ చేసుకోవచ్చు, కానీ మానసికంగా మాత్రం చాలా కష్టపడుతున్నారు. మీరు మీ మామగారు ఏం చేశారని చెప్పారు ఫస్ట్, అది కూడా ఏదో మాట చెప్పారు. హలో, మీ మామగారితో కూడా ఏదో సమస్య ఉందన్నారు, ఏమన్నారు? మా మామయ్య గారు సరిగా చూడలేదు, అవసరాలు మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను. ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు మీకు? మేడం ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు?
మాకు 6 లాక్స్ దాకా ఇచ్చారు మేడం. తర్వాత బండి అని అవన్నీ 9 లాక్స్ దాకా ఒక బండి ఆడుకుంటున్నాను 9 లాక్స్ దాకా పెట్టారు. ఆ తర్వాత పెళ్లి ఖర్చు మొత్తం మాకు 12 లాక్స్ అయింది. రైట్, 12 లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన పిల్ల 4 నెలల్లో వచ్చింది కదా, ఎలాగన్నా పంపించేద్దామని మీ నాన్నగారు చూస్తున్నారు బేసికల్లీ. యా, పార్వతి గారు అర్థమైంది. అవును, రైట్ పార్వతి గారు. మనం ఈ మధ్య అనుకుంటున్నాం అనజయ్య గారు, కొంచెం తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు వచ్చింది, బాగా పిల్లలకి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం మనం. మళ్ళీ సేమ్ ఓల్డ్ కేసు అయిపోయింది, మళ్ళా కూడా తిరిగి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీరు అన్నట్లు 12 లక్షల వరకు ఖర్చు పెట్టి 4 నెలల క్రిందట వివాహం, మొబైల్ తీసేసుకున్నారు, మామగారు హెరేజ్ చేస్తున్నారని చెప్తున్నా కూడా తిరిగి కలిసి మళ్ళీ సర్దుకుపోమ్మా సర్దుకుపోమ్మా అని చెప్పే ధోరణి ఆలోచిస్తే పేరెంట్స్ యొక్క దృక్పథంలో కూడా మార్పు రావాలి. అన్ని లక్షలు పెట్టిన వాళ్ళు, అన్ని లక్షలు అమ్మాయి పేరు ఎఫ్డి చేసినా కూడా నెల కింద వచ్చి హాయిగా బతికేది అమ్మాయి బతుక అమ్మాయి. ఒకటే నమ్మ ముందు సలహా ఏంటంటే, మీరు వీరెవరి మాటలు కూడా వినకండి. మీ మనసుకు ఏ రకంగా తోస్తుంది, ఎందుకంటే 4 నెలల్లో అక్కడ ఏదో హింస పడ్డారు, ఏదో కాదు హింసించబడ్డారు, మామగారి చేతిలో కానివ్వండి భర్త చేతుల్లో కానివ్వండి. ముందు మీరు మీకై మీరు బతికేటటువంటి ప్రయత్నాలు చేయాలి, మీ కాళ్ళపైన మీరు నిల్చుండేటటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి, ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశం మీరు కల్పించుకోవాలి మనకు మనమే. ఈరోజు రేపు కంప్యూటర్స్ అందరు నేర్చుకుని కాస్త కూస్త ఆర్జిస్తున్నారు, కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు డెవలప్ చేసుకోండి. ఇంకా మీ నాన్నగారు అంటారా, మీకు ఇష్టం లేని పక్షంలో నేను వేరే అన్న ఉంటాను నాన్నగారు దగ్గరికి పంపించకండి అతని దగ్గరికి అని చెప్పేసి మీరు ఎదురు తిరగాలి. కొన్నిసార్లు తప్పదు, పెద్దవాళ్ళు మరి మాట వినాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. బట్ ఇంకొక సమస్య కూడా ఉంది, ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా. అవును, ప్రెగ్నెంట్. ఇంకోటి అండి, ఆ ప్రెగ్నెంట్ లో అప్పుడు అబార్షన్ చేసుకోమని చెప్పి కానివ్వండి, హింసించమని చెప్పి కానివ్వండి, సెల్ ఫోన్స్ అవన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మామగారి పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయచ్చు. మిస్క్యారేజెస్ లాస్ చాలా ఉన్నాయి ఐపీసీ సెక్షన్లలో, ఒక్కొక్క దానికి కనీసం 5 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. అమ్మాయికి ఆ ఉద్దేశం లేదు. మీరు ఒకవేళ కాపురం నిలుపుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ గా ఏదైనా కౌన్సిలింగ్ ఆప్షన్ పెట్టుకుని ఒక కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోండి. అక్కడనే వాళ్ళకు బుద్ధి వస్తే వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని మీతో బాగుంటారు. ఇంకా లేనప్పుడైతే మామూలుగా పిఎల్సీ కేసు ఒకటి పెట్టుకోవచ్చు అమ్మ, ప్రీ లిటిగేషన్ కేసు అని చెప్పేసి లీగల్ సర్వీసెస్ అథారిటీలో పెట్టుకోండి. ఇదొకటి ఉంది, అదొకటి ఉంది. కాకుంటే మీరైతే మాత్రం ఆర్థికంగా స్వావలంబన ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. కేవలం అది లేకపోవడం మూలానే అందరూ బద్దలుగా భావించేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్నగాక మొన్న 12 లక్షలు ఖర్చు పెట్టిన తండ్రికి మళ్ళా ఏమవుతుందో, మళ్ళా కోట్ల చుట్టూ తిరగాలేమో, మళ్ళా ఖర్చులు అవుతాయేమని చెప్పేసి జనరల్ గా పించింగ్ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా మనకు చాలా కేసెస్లో ఉంటుందమ్మా, మాకు ఇంతకుముందు కాల్స్ కూడా వచ్చాయి. అది ఎంత దారుణంగా ఉంటుందంటే, మీరు అమ్మాయిని తీసుకుని వెళ్తే చాలా చోట్ల కాళ్ళు మొక్కటాలనే ఒక ప్రోగ్రామ్, కాళ్ళు మొక్కించుకోవటం అనేది ఉంటుంది. ఒక్కసారి ఆ పని చేసి మిమ్మల్ని అక్కడికి పంపించేస్తే, వాళ్ళదే తప్పు ఉన్నప్పటికీ మీరు కాపురం నిలబెట్టడం కోసం ఆ పని కానీ మీ ఫాదర్ చేస్తే మీ జీవితం దుర్భరం అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా అలసి అంటే ఈ అమ్మాయిని ఏమన్నా చేసుకోండి అని వాళ్ళ చేతికి ఇచ్చినట్టుగానే అవుతుంది. సో మొట్టమొదట మీ ఆత్మగౌరవానికి సంబంధించి మీ నాన్నగారితో మాట్లాడండి, నాకు ఈ కాపురం కావాలి కానీ ఎలాగైనా కాదు, అవతల తప్పు వాళ్ళ వైపు ఉన్నప్పుడు వాళ్ళ తప్పు సరిదిద్దుకోవాలి, నా వైపు తప్పు ఉంటే నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఈ విషయాలు మాట్లాడాలి అనే విషయం మీరు స్పష్టంగా చెప్పండి, మీ నాన్నగారితో మీరు చెప్పండి. 12 లక్షలు ముఖ్యమా, నేను ముఖ్యమా, యాజ్ ఏ డాటర్ అనేది కూడా మీరు మీ నాన్నగారితో కొంచెం మాట్లాడండి. చాలా చోట్ల ఆ వాతావరణం ఉండదు నాకు తెలుసు, బట్ తప్పదు, ఎందుకంటే ఇది మీ జీవితం. మీరు ఏదో ఒకటి జరిగింది కదా ఎలాగోలాగా కాపురానికి పంపించేద్దామంటే మాత్రం మీ జీవితం నరకం అయిపోతుంది. అవతల వాళ్ళకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఇప్పటిదాకా ఏమైతే చేశారో అవన్నీ చేయడానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. మీరు వాంట్ టు సే సంథింగ్? ఇది నాన్నల్లికి కదా కాపురంలోకి వచ్చి చేసి గొడవలు జరుగుతూ చేస్తుంటే అసలు మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అని పెంచుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలమ్మా. మీకు భర్త సపోర్ట్ కావాలి, అది మెయిన్ గా బేరిస్తే మీ జీవితంలో భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మొబైల్స్ ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు కేరింగ్ ఉన్నావు కాబట్టి, నువ్వు కొంత జాగ్రత్తగా ఉంటూ చదువుకున్నావు కాబట్టి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ
రోజు కాకుండా నాన్నగారికి కూడా చెప్పచ్చు. ఎందుకంటే నాన్నగారు కూడా వయసులో పెద్దవారు కాబట్టి ఫస్ట్ ముద్దు కూర్చొని మాట్లాడుకోండి. డాక్టర్ని తొందరగా తండ్రి కూతుర్ని ఎక్కువగా ఇచ్చి ముందర ఆయన కూలిగా చేసి 12 లక్షల కన్నా కూడా నీకు దీనికి ఇది ఉంది, నీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే నీకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే బయట కూడా నీ గౌరవం దక్కుతుంది. అది సెల్ఫ్ దీన్ని ఎక్కడైతే కూడా ఫస్ట్ నాన్నతో, ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లోనే పెరిగావు కాబట్టి నాన్నగారితో కూర్చొని చక్కగా చేసుకొని అప్పుడు ఈ సమస్య పరిష్కారానికి మార్గానికి వెళ్తే అప్పుడు నీకు ఎప్పటికీ గౌరవత అనేది ఎక్కడ పోకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ బతకచ్చమ్మా. యాక్చువల్లీ ఇఫ్ ఒక ఒక పేరెంట్ కానీ ఆ బిడ్డతో నిలబడకపోతే ప్రపంచంలో పైగా మొబైల్ ఇవన్నీ పక్కన పెట్టాము, నువ్వు క్యారింగ్ ఉన్నావు, భవిష్యత్తులో నీకు కూడా పాపం ఉంటుంది, నువ్వు కూడా ఆ పొజిషన్ కి వస్తావు. ఐ థింక్ మీ నాన్నగారికి ఆ విషయం అర్థం కాలేదు, ఎందుకంటే మీతో నిలబడగలిగేది మీ అమ్మ నాన్న ఇద్దరే. వాళ్ళిద్దరూ లేకపోతే ఇంకా మీకు ప్రపంచంలో ఎవరు ఉండరు, అనాథ అయిపోతారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఎందుకంటే భర్త మీతో లేరు, నిలబడలేరు, ఆయన మీతో ఇప్పటికీ కూడా లేరు. ఆయన మీ వైపు వచ్చేదాకా వచ్చినా కూడా ఎప్పుడు పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ ప్రొటెక్టర్స్ ఫర్ ఎ చైల్డ్. అది ఆ బాధ్యత విస్మరించడం అనేది ఎవరికైనా తగదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో 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 చెప్పండి. వరలక్ష్మి గారు చెప్పండి. ఓకే మేడం, పాప బాబు నాకు ఇంతకంటే తమ్ముడు మ్యారేజ్ అయ్యాడు. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అతను ఒక దాడి అని చెప్పి 1 ఇయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ లవ్ మ్యారేజ్ చేస్తున్నాండి. అయితే ఇంటర్ క్లాస్ మ్యారేజ్ అన్నమాట. అయితే తను మ్యారేజ్ చేసినప్పుడు ఒక 1 ఇయర్ టైం తర్వాత మా ఇంట్లో చెప్ప ఇంటికి తీసుకెళ్తారు చెప్పి చెప్పిందండి. ఫస్ట్ మా మ్యారేజ్ చేసి కాబట్టి నేను ఇంట్లో ఫోన్ చేసి ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే అనుకుంది. అయితే సరే అని ఒప్పుకున్నాను నేను. అయితే రంగస్వామికి మీద తను నన్ను చేసుకున్న తర్వాత మళ్ళీ సంబంధాలు చేసుకున్నాడండి మ్యారేజ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను సిగరెట్ తెచ్చినా కూడా వాళ్ళు ఇంకేం చెప్పలేదు ఇక్కడ మా గురించి. బయటనే ఉన్నాను, నన్ను బయటనే ఉంచుడు, ఇంటికి తీసుకెళ్ళలేదు, చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి తెలిసినా కూడా వాళ్ళు సైలెంట్ ఉన్నారు తెలియనట్టు. అయితే ఈవినింగ్ ఈవినే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి. ఇప్పుడేమో మా రిలేషన్స్ మా అమ్మ వాళ్ళేమో మాట్లాడట్లేదండి. ఇట్లా చేసుకున్నందుకు వాళ్ళు కంప్లీట్ గా నాతో మాటలు కట్ చేసింది, నాతో కూడా రావట్లేదు వాళ్ళు. ఇప్పుడు అందరూ ఏమంటుందండి అంటే మీ పిల్లలు ఏంటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళట్లేదు కదా అని అడుగుతున్నారు. నాకు నా లైఫ్ ఏంటంటే అర్థం అవుతుంది మేడం. నేను ఒకవేళ కనుకుంటే మేము చేయగలుగుతాను. మీ పెళ్లి ఎలా చేసుకున్నారమ్మా మీరు అతను? సర్టిఫికెట్ ఉందా మీకు? ముందు పెళ్లి చేసుకున్న భర్త తోటి లీగల్ గా డైవర్స్ అయిందా? రైట్. అతనికి మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారా? అతను ఏం చేస్తాడు? మిమ్మల్ని అతనే సంపాదన అంటే మీ ఫ్యామిలీని అతనే చూస్తున్నాడా? లీగల్ గా ఏం చేయొచ్చు అనేది పార్వతి గారు చెప్తారు. మీరు ఇంత ముందు అన్నారు, ఇప్పుడు ప్రాబ్లం అన్నారు. యాక్చువల్గా మీ ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, 6 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. ఏ రోజు పెళ్లి చేసుకున్నారో ఆ రోజే స్టార్ట్ అయింది. మేము చాలా సార్లు చెప్తామమ్మా, రహస్యపు పెళ్లిళ్ళని నమ్మొద్దు. పైగా ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే అది వేరే విషయం. వాళ్ళకి అసలు తెలియకుండా దాచిపెట్టి చేసుకున్న పెళ్ళిళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ థింక్ పార్వతి గారు, మేము లాస్ట్ ఒక 7 ఇయర్స్లో 1000 కేసులు చూసుంటాం. ఆల్మోస్ట్ ప్రతి కేసు ఇలాగే ఉంది. ఆల్మోస్ట్ 100 కేసులు నేను చెప్తున్నాను. అంటే మీరు ఇంట్లో చెప్తే ఒప్పుకోకపోతే చేసుకుంటే అది డిఫరెంట్. అసలు చెప్పనే చెప్పకుండా చేసుకున్న పెళ్ళిళ్ళన్నిటిలోనూ ఇదే సమస్య ఉంది. వాళ్ళకు అప్పుడు చెప్పే ధైర్యం లేకపోతే ఎప్పటికీ చెప్పే ధైర్యం ఉండదు. పైగా అదేంటిచ్చి అండర్స్టాండింగ్ అమ్మా, నన్ను పెళ్లి చేసుకో, నాతో పిల్లలుగాను, ఇంకెవరినో పెళ్లి చేసుకో, వాళ్ళని కూడా పిల్లలుగాను, ఆ తర్వాత నన్ను మిమ్మల్ని తీసుకెళ్తే ఆ 2వ పెళ్లి చేసుకున్న అమ్మాయి అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నారు మీరు? ఇది అమాయకత్వం అనుకోవాలా, తెలివి తక్కువతనం అనుకోవాలా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా మీ భవిష్యత్ ఏంటి, మీ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది. మీరు
తప్పు అనేది మీరే చేశారండి, అలాంటి అవకాశం ఇచ్చే ఉండకూడదు, మీరు ఇచ్చారు, బట్ ఇప్పుడు ఏంటి అనేది పార్వతి గారు. వనిత గారు, మనం ఒక రకంగా ఆలోచిస్తే చాలా మంది కూడా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా రాంగ్ స్టెప్స్ చేస్తున్నారు. అయినా దానికన్నా చక్కగా మ్యారేజ్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది, హాయిగా మనం బ్రతుకుదాము, కొంతకాలం ఎవరితోనైనా ఉండాలంటే ఒక రకంగా అంటే మనం చెప్పుకోవచ్చు, లివింగ్ కాన్సెప్ట్ లో ఉండండి, ఉండి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, నిజంగా మోసమా ఇది మోసం కాదన్న విషయం తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత మీరు ఒక ఫర్దర్ మంచి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇది తప్పు కాదు అనుకుంటాను ఇట్లా చెప్పడం, ఎవరి సంసారం మనం కూల్చుని చెప్పట్లేదు. ఈ పెళ్లి అనేటటువంటి దాంట్లో చిక్కుకోకుండా కొంతకాలం సంసారం చేయండి, పిల్లల్ని కనకండి దయచేసి కొంతకాలం, తర్వాత అనుకుంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఈవిడే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్. అవునండి, ఈవిడే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్. ఏంటంటే పాపము ఆర్య సమాజ్ ద్వారా పెళ్లి చేసుకున్నట్టు కాబట్టి నిజంగా మనం అభినందించాలి. ఆ మోసంలో మాత్రం పడలేదన్నమాట. ఎప్పుడైనా సరే ప్రేమిస్తున్నాము, ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నాము, మీద రైట్ రాయల్గా చీకటి సంసారాలు చేసి ఇద్దరు పిల్లల్ని కంటామంటే అది ఎలాంటి ప్రేమ మీరే ఆలోచించుకోండి. నేను కోపం మీద చెప్పట్లే, మేమిద్దరం బాధతో చెప్తున్నామమ్మా. అక్కడే మీకు మోసం తెలిసిపోతుంది. అమ్మా నాన్నకు చెప్పలేని వాడు మీతో సంసారం చేసి ఇంక ఇద్దరు పిల్లలు మీరు ప్రపంచానికి తీసుకుని వచ్చారు, ఇది ఎంతవరకు సమంజసం? అతను ఎంత చెడ్డ వ్యక్తి అంటే మిమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని కూడా మోసం చేశారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు నేర్చుకున్న వాళ్ళు ఏమంటారంటే ఆ ఇంటికి ఎవరైతే కోడలికి వస్తారో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. మన సమాజంలో ఎక్కడో ఉండేటటువంటి అమ్మాయిని మా కోడలు కాదు, మేము చూడలేదు, మా కోడలు వాళ్ళు బాధ్యత తీసుకుని పెళ్లి చేశారు కదా, చేశారు కాబట్టి ఇరువురు కూడా మోసపోయారు కాబట్టి. మన దగ్గర కేసులు పెట్టదలుచుకుంటే 494 పెట్టొచ్చు, 495 కూడా పెట్టొచ్చు. ఒక వివాహాన్ని దాచిపెట్టి చేసుకున్న మీకు రెండో భార్య పెట్టొచ్చు, ఈవిడ పెళ్లి ఎక్సిస్టెన్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న 494 ఆ పైపీస్ కింద కేసు పెట్టొచ్చు. ఇంకా మీ భవితవ్యం ఏంటంటే మీరే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్, ఆవిడ భార్య కాదు, మరి ఆవిడ కూడా మోసపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు కలిసి కేసులు పెట్టి ఇద్దరు కూడా అన్ని అన్యాయం అయిపోయే పరిస్థితుల్లో ఉంటారా? ఇద్దరు కూడా కేసులు నిలబెట్టుకొని చక్కగా వాదించుకొని అతనికి శిక్ష పడేలాగా చేసుకుంటారా? మరి మీ ఇద్దరికి కూడా ప్రతిబంధకంగా 4 పిల్లలు ఉన్నారు, ఆవిడకిద్దరు, వీళ్ళు ఇద్దరు, మరి వాళ్ళని ఏం చేస్తారు? ఈ పిల్లల్ని ఏం చేస్తారు? ఆ పిల్లల్ని ఏం చేస్తారు? వీటికి సరైనటువంటి సమస్యకు మీకు పరిష్కారం దొరకాలంటే ముందు మీ భర్తను నిలదీయండి, మీ భర్త పైన మీరు కేసులు పెట్టుకునే ధైర్యం ఉంటే కేసులు పెట్టుకోండి, మీ పిల్లలు మీరు సొంతంగా సాకుండేటటువంటి కెపాసిటీస్ మీరు పెంపొందించుకోండి, అప్పుడు మనం ఏదైనా న్యాయం పొందే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎంతో మంది రకంగా సంసారాలు చేస్తున్నారు, ఎంతో మంది సమాజంలో గుర్తింపు లేక మోసపోతున్నారు. ఇంకా మీరే అర్థం చేసుకోగలరండి ఆ విషయం. మీరు మోసపోయే హక్కు మీకుంది, కానీ మీ పిల్లల్ని మోసం చేసే హక్కు లేదు. మీరు ఆ పని కూడా చేశారు నిజానికి. చీకటి సంసారంలో పుట్టిన పిల్లలు ఎంత సఫర్ అవుతారు? ఇవాళ పిల్లలకి అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, తాతయ్య లేరు, ఎవరు లేకుండా బతుకుతున్నారు. మీరు మీ వాళ్ళని వదులుకుంటారని తెలుసు, అమ్మమ్మ నానమ్మ తాతయ్య రారని తెలుసు, అయినా పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నారు. అండ్ దయచేసి అంటే యాక్చువల్లీ మీరు మీ జీవితాన్ని చాలా చాలా కాంప్లికేట్ చేసుకున్నారు. ఇంకా మీరే ఏమంటారు కదా, తెలుగులో ఒక సామెత, ముళ్ళ మీద పడిన చీరని ఎంత తక్కువ డ్యామేజ్ తో బయటికి తీసుకోగలరని, అంతే, అది మాత్రమే. లీగల్ గా కానీ మీరు పెద్దగా సాధించగలిగేది ఏమీ లేదు, ఫైట్ చేసి సాధించగలిగేది లేదు. ఏమైనా లౌక్యంగా చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. సారీ టు సే దిస్. తన్ని ఒప్పుకొని రెండో పెళ్లి దీనికి నేనే చేశాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు చేయట్లేదు అని చెప్పారు. ఇక్కడ ఈమె ఎంత ఇదిగా అయిపోయిందంటే, మొదట ఆల్రెడీ ఒక దెబ్బ తిని తను చూస్తూ సో వరలక్ష్మి గారు ఆల్ ద వెరీ బెస్ట్. అంతకంటే మేమేం చెప్పలేకపోతున్నాం. సో వెరీ సారీ, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్